हेलो गाइस, वेलकम टू माय चैनल. ना पेर कैसी ईरोज बिग बॉस रिव्यू विषयान कोस्ते मिड नाइट वासंति वच्ची फनीगा चेप्तुन्नादी अर्जुन तोटी श्री सत्य अर्जुन गुरिंची लवर्स नि कलपडं अंटे नाकु चाला इष्टमु अनि चेप्पी चेप्तुन्नादी. अंटे नी विषयान कादु अनि चेप्पी चेप्तुनिंदी. अदो ओक बिट अयिते चूपिंचारु. तर्वात मार्निंग नेक्स्ट डे एंटी अंटे इंका रेवंत श्री सत्य तो सूर्य इनया गुरिंची मात्लाडुतुन्नारन्नमाट. वीळ्ळ डिस्कशन गुरिंची, वीळ्ळ रिलेशनशिप्स गुरिंची मात्लाडडं जरिगिंदी. तर्वात इनया फाइमा रूल्स गुरिंची अयिते मात्लाडुतुन्नदन्नमाट, संचालक रूल्स गुरिंची अदि. तर्वात लेवल 2 कांपिटीशन अयिते मनकि जरुगुतुन्नदि. इंका वाळ्ळ मुग्गुरे कबट्टि बालादित्य सूर्य रेवंत अंड गेम आफ् गार्लैंड्स अनि चेप्पि चेप्पडं जरिगिंदी. इदैते कंप्लीट गा गेम अने दानिकन्ना कूडा आडियन्स ఓటింగ్ సార్ట్ ఆఫ్ థింగ్ అని చెప్పి చెప్పొచ్చు. అంటే డైరెక్ట్ ఓటింగ్ అంటే వీళ్ళలో వాళ్ళు తనకు వస్తున్నారు కాబట్టి బిగ్ బాస్ ఇట్లా గార్లాండ్ వేసి వాళ్ళ ఓట్ని వాళ్ళ దీన్ని వ్యక్తపరచుదాము అన్నట్టు చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే కంప్లీట్ థింగ్ ఏంది అంటే ఇక్కడ ఎవరికి ఒకటే ఎలా చెప్పాలి అంటే ఇంకా స్పెసిఫిక్ థింగ్ ఏంటి అంటే సూర్య సూర్య వచ్చి ఇంకా అది ఒక పొలిటికల్ స్పీచ్ లాగా ఫీల్ అయిపోయాడు అనమాట. ఇంకా మామూలు పొలిటికల్ స్పీచ్ అని చెప్పలేము. ఇంకా మామూలుగా కాదు అంటే ఆయన అక్కడ నాకెందుకో రాజశేఖర రెడ్డిని ఇమిటేట్ చేస్తున్నట్టు అనిపించింది. ఇంకా బాగా మిమిక్రీ చేస్తున్నట్టు కంప్లీట్గా అయితే చెప్పడం జరిగింది. ఇట్లా ఇది సిచ్యువేషన్, ఇట్లా ఇట్లా ఓట్ చేయండి, అది ఇది అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఇంకా అండ్ అక్కడ చెప్తున్నాం కదా ఫన్ అనేది వాళ్ళు ఎలా జనరేట్ చేయాలి అని చూసినా ఎలా కూడా ఫన్ అయితే జనరేట్ అవ్వడం లేదు. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఇంకా శ్రీ సత్య శ్రీహాన్ డిస్కషన్ అయితే చేస్తున్నారు సూర్యకి పడతాయి ఓట్స్ అన్నీ కూడా అని చెప్పి శ్రీ సత్య శ్రీహాన్తో అయితే చెప్పడం జరిగింది. రేవంత్కి అయితే అసలు పడవు అని చెప్పి, కానీ అనుకోకుండా రేవంత్ క్యాప్టెన్ అయ్యాడు మనందరికీ తెలిసిన విషయం అది. అండ్ కీర్తి రేవంత్ చాలా అగ్రెసివ్ అని చెప్పి రాజుతో అయితే డిస్కషన్ అయితే చేస్తుండింది. గీతు సూర్య గీతు వచ్చేసరికి సూర్యకి వేసింది. ఎందుకు అంటే తను రాజు ఎక్కడున్న రాజు అనే స్లోగన్ అయితే నిన్న బాగా ఎక్కువసార్లు వినిపించింది. తను సూర్య క్యాప్టెన్గా కాకపోయినా కూడా క్యాప్టెన్ లాగా అన్నీ పట్టించుకొని చేస్తాడు, ఆ ఒక్క ఉద్దేశంతో నేను గీతు అయితే ఇస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది సూర్యతోటి. తర్వాత అది గుండె రాయి చేసుకొని బాలాదిత్యతో అయితే ఆదిరెడ్డి అయితే చెప్పడం జరిగింది. అండ్ గార్డెన్ ఏరియాలో అండ్ మెరీనా సుదీప రేవంత్ని క్యాప్టెన్ చేసే డిస్కషన్లో వీళ్ళిద్దరు వర్షన్ ఏంటంటే అందరి మీద ఓ అని ఎగురుతాడు కదా క్యాప్టెన్స్ మీద, ఇప్పుడు తన్ని క్యాప్టెన్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూడాలా అనేది మెరీనా సుదీప అయితే డిస్కషన్ అయితే చేస్తూ ఉన్నారు అక్కడ. అండ్ రాజ్ బాలాదిత్య కేసాడు గార్లాండ్ అండ్ ఈయనని సూర్య అడుక్కుంటున్నాడు అనమాట మిమిక్రీ చేసి అది ఇది పవన్ కళ్యాణ్ స్టైల్లో అది ఇది అని చెప్పి. బట్ ఈయన అయితే రేవంత్ కేసింది. అండ్ రేవంత్ వచ్చి ఇక్కడ ఆదిరెడ్డి వాళ్ళతో అయితే నమ్మకం లేదు దొరా అని చెప్పి సర్కాస్టిక్ స్టైల్లో అయితే చెప్పడం జరిగింది. అండ్ వాసంతి వచ్చి రేవంత్కి ఇచ్చింది అన్ని, ఎందుకంటే వాసంతి మెరీనా ఇనయ వీళ్ళు సుదీప వీళ్ళంతా డిస్కషన్ అయితే వీళ్ళు కీర్తి వీళ్ళందరూ నిజంగా రేవంత్ అసలు ఎలా చేస్తాడో చూడాలని ఉంది అనే దీంట్లో రేవంత్ని అయితే క్యాప్టెన్ చేశారు. అంటే అఫెక్షన్తో అయితే కాదు, ఒక ఫ్రెండ్షిప్తో అయితే కాదనమాట. అది నిజంగా నాకు కూడా చూడాలనుంది రేవంత్ అయితే ఎలా చేస్తాడు అనేది. అండ్ తర్వాత కూడా ఎపిసోడ్ అంతా కూడా మధ్య మధ్యలో సూర్య పొలిటికల్ స్పీచెస్ లాగా రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాడు హౌస్ని అంతా. తర్వాత కీర్తి వచ్చి సూర్యకి ఇచ్చింది అంటే అగ్రెసివ్ అనే రీజన్తో నేను రేవంత్కి ఇవ్వలేను అని చెప్పి చెప్పింది. అండ్ అర్జున్ రేవంత్కి ఇచ్చాడు గార్లాండ్, అండ్ సుదీప బాలాదిత్యకి ఇచ్చింది అది తెలిసిందే కదా అన్నాజల్ల అనుబంధం అన్నట్టు. తర్వాత శ్రీహాన్తో శ్రీ సత్య డిస్కస్ చేసి మరీ అంటే నేను ఇలా అనుకుంటున్నానని చెప్పి మరీ శ్రీ సత్య బాలాదిత్య కేసింది అనమాట. అంటే నీ ఒపీనియన్ చెప్పు అని చెప్పి తన్ని శ్రీహాన్ని పిలిచి మరీ అడిగి మరీ తన ఒపీనియన్ చెప్పి మరీ వేసింది. ఎందుకంటే సార్ట్ ఆఫ్ వీళ్ళందరూ బాగుంటారు కాబట్టి మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్ అనేది డిస్టర్బ్ అవ్వకూడదు అన్నట్టు శ్రీ సత్య బాలాదిత్య కేసు వేసింది. రోహిత్ వచ్చి సూర్య కేసాడు, వినయ వచ్చి రేవంత్ కేసింది. అండ్ అక్కడ ఏం చేసింది అంటే రేవంత్కి గార్లాండ్ వేసాక ఇనయ వచ్చి హగ్ చేసుకుంది సూర్యని, గార్లాండ్ అటు హగ్ ఇట అని చెప్పి అక్కడ ఇదైంది. చంటి ఇనయ
ఈయనతో వచ్చి చెప్తున్నాడు, మామూలు క్యాండిడేట్ కాదు నువ్వు, మంచి క్యాండిడేట్ వి నువ్వు అని చెప్పి. అండ్ తర్వాత మెరీనా రేవంత్కి, మెరీనా వచ్చి రేవంత్కి వేసింది. ఫాయిమా సేమ్ రీజన్, ఎలా చేస్తాడు చూడాలని. ఫాయిమా వచ్చి బాలాదిత్యకి వేసింది. తర్వాత శ్రీహాన్ వచ్చి రేవంత్కి వేసాడు. అండ్ ఆదిరెడ్డి వచ్చి, ఆదిరెడ్డి కూడా రేవంత్కి వేసాడు. చంటి వచ్చి సూర్యకి వేసాడు. ఫాయిమా వచ్చి ఫైమా ఇనయ సూర్య డిస్కషన్స్ ఓట్స్ ఓట్స్ గురించి. అండ్ రేవంత్ వచ్చి థ్రోన్ మీద కూర్చున్నాడు అనమాట. అంటే ఆన్ ది హోల్ ఓటింగ్ అయితే ఇంకా రేవంత్కే జరిగైంది, ఐ మీన్ రేవంత్కే వచ్చింది కాబట్టి గార్లాండ్స్ అంతా ఓటింగ్ అంతా. సో ఇంకా ఫిన్లెక్స్ థ్రోన్ మీద కూర్చొని ఇంకా క్యాప్టెన్గా డిక్లేర్ చేసి బిగ్ బాస్ అయితే అభినందిస్తున్నారు అని చెప్పడం జరిగింది. తర్వాత సూర్య ఫైమా వాష్రూమ్లో అయితే డిస్కషన్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ విఐపి బాల్కనీలోకి అందరికీ యాక్సెస్ ఉంది అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. తర్వాత హెయిర్ లగ్జరీ లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయితే పెట్టారు. అండ్ దాంట్లో అయితే అసలు ఇంకా ఎలా చెప్పాలి, ఇంకా బాగా బాగా కొట్టుకున్నారు అని చెప్పొచ్చు. అండ్ గీతు బాలాదిత్యకి భయంకరంగా పడిందనమాట. ఈ ఏదో విషయంలో వచ్చి సిఏ అనే అది తన చదువుని ఏదో స్పెసిఫై చేసింది లాయర్ అని చెప్పి ఆ మాట మీద. ఇంకా అక్కడ తనైతే నేను అనలేదు, అర్జున్ అయితే సూర్య అయితే అన్నాడు అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత విన్నర్ వచ్చి అర్జున్ అనమాట. టీంకి అర్జున్ టీంకి విన్నర్గా అనౌన్స్ చేశారు. యాక్చువల్గా అక్కడ అర్జున్ టీం కన్నా కూడా శ్రీహాన్ టీంకి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇంకా వీళ్ళంతా ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకా రేవంత్ అయితే కంప్లీట్గా వదిలేశాడు. తర్వాత ఆది గీతు డిస్కషన్ అయితే బాలాదిత్య గురించి రేవంత్తో కూడా రేవంత్ కూడా జాయిన్ అయ్యాడు. అంటే అసలు నేనేమన్నానని అక్కడ అంతలా నడిచారు అది ఇది అన్నట్టు ఆ డిస్కషన్ అయితే నడిచింది. అండ్ సూర్య బాలాదిత్యకి సారీ అయితే చెప్పాడు, అది వాంటెడ్గా అనింది కాదు అని చెప్పి. తర్వాత కీర్తి అయితే ఏడుస్తుంది బాలాదిత్యతో సూర్య గురించి చెప్పి. ఏదో కీర్తిని అయితే ఓదార్చే ప్రయత్నం అయితే ఇంకా బాలాదిత్య చేశాడు. సో ఇది ఇక్కడితో ఎపిసోడ్. నిన్న నిన్నైతే యాక్చువల్గా శ్రీహాన్ చాలా బాగా ఆడాడు ఆ లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఏదైతే ఉందో. బట్ అయినా కూడా ఇంకా మేము ఆడాము, మేము రెడీ అంటే మేము స్టార్ట్ చేసాము, అది ఇది రెడీ అనేది మాకు తెలియదు, 1 2 3లు మాకు చెప్పాలి అది ఇది అని చెప్పి ఇది చేశారు. నిన్న నిన్న అదే చెప్తున్నాను కదా, ఇంకా పెద్ద ఎపిసోడ్ ఏం లేదని చెప్పాలి. జస్ట్ ఆ ఓటింగ్ వైజ్గా ఇంకా అందర్ వర్షన్స్ అలా ఉన్నాయి, ఇంకా జస్ట్ లైక్ దట్ అట్లా ఫ్లో అయింది. చెప్పాను కదా రివ్యూస్ చెప్పేంత ఇదిగా ఏం లేదు. అండ్ చంటి అసలు ఎందుకు ఉన్నాడో హౌస్లో, ఎందుకు లేడా అనేది అయితే చంటి ఉన్నా లేనట్టే అనిపిస్తుంది. మరి చూడాలి, ఈ వీక్ మోస్ట్లీ చంటి అయితే ఎలిమినేట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. నా వర్షన్ ప్రకారం మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారని అనిపిస్తుందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. సో గైస్, ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. దిస్ ఇస్ కేసీ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. లెట్ దర్ బి పీస్ అండ్ హ్యాపీనెస్. బాయ్.